వెల్కమ్ టు టీవీ బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థులపై సస్పెన్స్ వీడబోతోంది శ్రావణ సోమవారాన్ని మంచి రోజుగా భావిస్తున్న పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఇవాళ ఫస్ట్ లిస్ట్ ను ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నూట ఐదు మంది పేర్లను ఒకేసారి ప్రకటించిన గులాబీ దళపతి ఈసారి కొన్ని మినహా దాదాపుగా అన్ని స్థానాల్లోని అభ్యర్థులను ఒకేసారి వెల్లడించే యోచనలో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ ప్రాధాన్యం ఇస్తూ జాబితాను సిద్ధం చేసినట్లుగా సమాచారం పోటీ తీవ్రంగా ఉండడంతో అసంతృప్తి అసమ్మతి తలెత్తిన మూడు నెలల్లో చక్కదిద్దవచ్చని అధిష్టానం ధీమాతో ఉంది అయితే ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మరోసారి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత నిర్ణయించారు అభ్యర్థుల ఖరారు కోసం బీఆర్ఎస్ నాయకత్వం కొన్ని నెలలుగా అనేక సర్వేలు చేయించింది ఆ సర్వేల ఆధారంగా కొందరు ఎమ్మెల్యేలను పిలిచి పనితీరు మార్చుకోవాలని కేసీఆర్ కేటీఆర్ హెచ్చరించారు కూడా అయితే తీరు మార్చుకునే నేతలు తరచుగా వివాదాస్పదంగా మారిన కొందరు నేతల్ని పక్కన పెట్టాలని నిర్ణయించారు దాదాపుగా పది స్థానాల్లో కొత్తవారికి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఆసిఫాబాద్లో కోవా లక్ష్మికి టికెట్ ఇచ్చి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేయించాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది ఖానాపూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్కి బదులు భూక్యా జాన్సన్ నాయక్ కు టికెట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా సమాచారం ఇక బోత్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే బాపురావు రాథోడ్ స్థానంలో అనిల్ జాదవ్ లేదా నాగేష్ లకు అవకాశం ఇవ్వచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి వేములవాడలో పౌరసత్వ వివాదం ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బదులుగా రెండేళ్ల క్రితం పార్టీలో చేరిన చెల్మెడ లక్ష్మీ నరసింహారావుకు టికెట్టును ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది ఇక స్టేషన్ ఘన్పూర్ లో రాజయ్యకు బదులుగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి జనగామలో ముతిరెడ్డి యాదగిరి రెడ్డికి బదులు ఎమ్మెల్సీ పల్లారజేశ్వర రెడ్డిని బరిలోకి దించే అవకాశం కనిపిస్తోంది ఉప్పల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి స్థానంలో బండారి లక్ష్మారెడ్డికి అవకాశం ఇస్తారని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది ఇక వైరాలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ కు బదులు మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారు దుబాక నుండి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని పోటీకి దించాలని బీఆర్ఎస్ అధినాయకత్వం నిర్ణయించింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ సభ్యుడు సాయన్న మరణించినందున ఆయన కుమార్తె లాసే నందిత వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం ఇక మహల్ విషయానికి వస్తే అక్కడి నుండి గత ఎన్నికల్లో ప్రేమ్ సింగ్ రాథోడ్ పోటీ చేయగా ఈసారి నియోజకవర్గం ఇన్ఛార్జ్ నందకిషోర్ వ్యాస్కు అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం ఇక మంత్రివర్గంలోని మహమూద్ అలీ సత్యవతి రాథోడు మినహా మిగతా మంత్రులందరికీ మళ్లీ టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి గత ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో విలీనమైన కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలు అందరికీ మరోసారి టికెట్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కడియం శ్రీహరి కలిసి ఆశీస్సులు తీసుకున్నారు కేటీఆర్ అమెరికా వెళ్లినందున హరీష్ రావు కవితను కలిసి టికెట్ కోరేందుకు పలువురు ఆశావహులు ప్రయత్నిస్తున్నారు సూర్యాపేట పర్యటనకు వెళ్లే ముందు తిరిగొచ్చాక కేసీఆర్ పలువురు ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించారు అభ్యర్థులపై తుది కసరత్తు చేసినట్లుగా తెలుస్తోంది ఇక అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత ఏ నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తొచ్చని మంత్రి హరీష్ రావు సహా తదితరులతో చర్చించినట్లుగా తెలుస్తోంది ఈసారి పోటీ తీవ్రంగా ఉన్నందునే మూడు నెలల ముందే టికెట్లు ప్రకటించేలా పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది చాలా చోట్ల అసంతృప్తి అసమ్మతి భగ్గుమంటుందని పార్టీ వర్గాలు ముందే అంచనా వేశాయి అసంతృప్తులను పిలిచి మాట్లాడే బాధ్యత ఆయా జిల్లాల మంత్రులు ముఖ్య నేతలకు అప్పగించాలని నిర్ణయించారు అవసరమైన చోట హరీష్ రావు కేసీఆర్ మాట్లాడాలని భావిస్తున్నారు కొందరు ముఖ్య నేతలను ఇప్పటికే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ముందే పిలిచి మాట్లాడి పరిస్థితిని వివరించి భవిష్యత్తుపై హామీ ఇచ్చారు తాండూరు మాజీ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది అవకాశం ఇవ్వని సిట్టింగ్లకు భవిష్యత్తులో ఎమ్మెల్సీలుగా పరిశీలిస్తామని చెప్పినట్లుగా సమాచారం వీలైనంత వరకు నేతలు ఎవ్వరూ పార్టీ వీడకుండా నచ్చజెప్పే యోచనలో ఉన్న అధిష్టానం ఒకవేళ వినకపోతే వదిలేయాలని అయితే అలాంటి వారి వెంట ద్వితీయ శ్రేణి నాయకులు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని భావిస్తోంది వారందరికీ నచ్చజెప్పిన తర్వాతే ప్రచారం స్టార్ట్ చేద్దామని అసంతృప్తులు అసమ్మతులకు నచ్చ చెప్పిన తర్వాత ప్రచారం ప్రారంభించాలని బిఆర్ఎస్ భావిస్తోంది రానున్న మూడు నెలల్లో ప్రతి ఓటరును అభ్యర్థులు కనీసం నాలుగు నుండి ఐదు సార్లు వ్యక్తిగతంగా కలిసేలా ప్రచార వ్యూహాన్ని రూపొందిస్తోంది ఇతర పార్టీలు అభ్యర్థులను ప్రకటించేలోగా అభ్యర్థులు ప్రతి ఇంటికి కనీసం రెండు సార్లు వెళ్ళాలి అనేది పార్టీ వ్యూహంగా తెలుస్తోంది ఇందులో అధికార పార్టీ ఎంత సక్సెస్ అవుతుంది అనేది చూడాలి